ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా అక్కపూర్ కృష్ణను మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య నియామకం చేశారు. ఈ సందర్భంగా దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటు బూత్ కమిటీ నియామకం కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామంలో గ్రామశాఖ ఉపాధ్యక్షునిగా గుంటి నాగరాజు, ఎస్సీసెల్ అధ్యక్షునిగా జిల్లి ప్రభాకర్, ఉపాధ్యక్షునిగా సంట్రా గణేష్ నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, మర్రి శ్రీనివాసరెడ్డి, గంటా బుచ్చాగౌడ్, కరికే శ్రీనివాస్, దండు శ్రీనివాస్, మానుక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రోజు 875 రూపాయలు చేయడం జరుగుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలు 100 రూపాయలకు పెంచడం జరుగుతుంది. సామాన్యుని పైన భారం పడుతుంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం వడ్ల విషయం, కొనుగోలు విషయం లోపల కానీ మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం లోపల రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా చెప్తూ నాకు సహకరించినటువంటి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లోపల ఈ గ్రామ వాస్తవ్యులైన పెద్దలు కరిక శ్రీనివాస్ కానీ, దండు శ్రీనివాస్ కానీ, నరేష్ కానీ, కొత్తగా ఎన్నికైనటువంటి కృష్ణ కానీ, తమ్ముడు ప్రభాకర్ కానీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.